రైట్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయింది. మొత్తానికి గతంలో జరిగినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా రెండు దఫాలుగా జరిగిన ఎలక్షన్లో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారిగా ఒక పార్టీ మార్పు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఈసారి రెండో ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి ఢిల్లీ నుంచి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ లాంటి చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు. రేవంత్ రెడ్డి ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా చాలామంది తండోపతండాలుగా జనాలు కూడా తరలి వచ్చారు. దీంతో పాటుగా దాదాపుగా 8 నుంచి 9 మంది మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దాంతోపాటుగా ఎవరైతే దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకరు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు, సీతక్క, అలాగే కొండ సురేఖ, దాదాపు 9 మందితో కూడినటువంటి యొక్క మంత్రివర్గాన్ని ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కూడా ఎల్బిసి స్టేడియం అంతా, పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ జనసందోహం మధ్య, అలాగే కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం మధ్య జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా భారీ ఎత్తున జనాలందరూ తరలి వచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం సంక్షేమ బాటలో నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు విషయంలో కూడా తొలి సంతకం కూడా చేసినట్టుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతోపాటు ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ సంబంధించిన దాంట్లో రేపు అధికారంలో రాబోతుంటే తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో వేయడం కూడా దృష్టి సారించేందుకు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే అయితే చాలామంది కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తానికి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా వస్తున్నటువంటి గెస్ట్లు అందరూ చూస్తారు. ఖర్గేతో పాటు డికే శివకుమార్, అలాగే సినిమాకు సంబంధించిన వ్యక్తులు, అలాగే వేరు వేరు రంగాలకు సంబంధించిన వ్యక్తులు కూడా చాలామంది కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంకి తరలిచ్చారు. దాదాపుగా వేలాది మందిగా తరలి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలతో అయితే రేవంత్ రెడ్డి అభిమానులు అయితే చుట్టుపక్కల ప్రాంతాల కోలాహలమైన వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఇటు కొడంగల్ నుంచి కానీ, ఏదైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేతల నియోజకవర్గాల నుంచి, ఆయా నియోజకవర్గాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికి కూడా ఎల్బీ స్టేడియం వైపు కూడా ప్రజలు, అలాగే కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్లు అన్నింటికి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం చూడవచ్చు. మొత్తానికి దాదాపుగా 3 రంగుల జెండాతో కూడా హైదరాబాద్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత సిఎల్పీ మీటింగ్స్ జరగ ఉంది. సిఎల్పీ మీటింగ్లో ఈ యొక్క ముందు రేపు జరగబోయే ఏదైతే సంక్షేమం అయితే లేదు, లేకపోతే 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక్కడ పలు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. వాళ్ళు రాజకృష్ణ హోటల్లో ఉదయం నుంచి దిగి ఉన్నారు. ఆ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ కూడా కొంచెం దిశానిర్దేశం కూడా కొంచెం రాష్ట్ర అభివృద్ధిపై, అలాగే 6 గ్యారంటీ స్కీమ్స్ ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ఏ విధంగా అమలు చేయాలి అనే పరిస్థితులపై కూడా కొంచెం చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ఛాలెంజ్గా తీసుకున్నారు, తప్పనిసరిగా ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్కి ఏ విధంగా సాధ్యాసాధ్యాలు ఉంటాయి, అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర ఆదాయము వ్యయాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మరి కూడా ఇప్పటికే జీడీ అధికారులు కూడా రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటికే పలు ఏదైతే రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన కీలకమైన ఏదైతే సమాచారం ఉందో, లేకపోతే కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పి ఇప్పటికే నిన్ననే పంచాయతీరాజ్ ఎలక్షన్లకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా రాబోయే ఇయర్ అంతా కూడా ఎలక్షన్ ఇయర్ ఉండడంతో, అలాగే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ నేపథ్యాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక విధంగా ఒక ఎలక్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం జరిగే ఏదైతే ఈ యొక్క రానున్న రోజుల్లో ఉండేటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మరికొంత నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. అంటే ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి యొక్క అతిరథ మహారథుల మధ్య జరిగినటువంటి యొక్క ప్రమాణ స్వీకారం మాత్రం భారీ ఎత్తున తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ, అలాగే సోనియా గాంధీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ కూడా ఇక్కడ ఒక బాణాసంచ కాలుస్తూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇటు రానున్న 4 రోజుల పాటు
ఒక మళ్ళీ పూర్తి స్థాయిలో కసరత్తులు చేసిన తర్వాత తుది మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఒక కూలికి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఏదైతే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా ఇప్పుడు చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ యొక్క స్కీమ్స్ ఎలా అమలు అవుతాయి, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలా తీసుకొస్తారు, దీనికి సంబంధించినటువంటి నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారనే అంశానికి సంబంధించి కూడా చాలామందికి ఒక అనుమానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేశారు. అంటే ఈ స్కీమ్స్ అమలు కావాలనుకుంటే దానికి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతాయి, అలాగే మహాలక్ష్మి లాంటి స్కీమ్స్ అయితేనేంది, రైతు భరోసా స్కీమ్స్ అయితేనేంది, ఇవన్నీ రేపు చాలా సవాళ్లతో కూడినటువంటి ముందట అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ముందట అయితే ఉంది, రేవంత్ రెడ్డి ముందట ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఏదైతే కౌలు రైతులని గుర్తించే విషయం అయితేనేంది, లేకపోతే ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించి 12,000 ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి స్కీమ్స్ సంబంధించి అయితేనేది, ఇవన్నీ కూడా గుర్తించే చాలా ప్రభుత్వం ముందటైతే సవాళ్ళు అయితే ఉన్నాయి. ఆ సవాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతుండ్రు, ఆ సవాళ్ళని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు, 6 గ్యారంటీ స్కీమ్స్ వల్ల ఎంతవరకు పార్టీకి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది కూడా ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి ముందుగా ప్రస్తుతం అయితే రేపు ఈ మంత్రి నుంచి కూడా ఖచ్చితంగా ఏదైతే ఆసరా పెన్షన్స్ పడాలి, 4,000 రూపాయలు పడాలి, ఏమంటే కౌలు రైతులకు సంబంధించిన పడాలి, ఇప్పటికీ రైతు బంధు పడాల్సింది మొన్ననే ఆపేసిండ్రు, ఇవన్నీ ఒక సవాళ్ళ మీద సవాళ్ళ. దాంతోపాటు కొంచెం విద్యుత్ సంక్షేమం కూడా ఏర్పాటు కాబోతుంది. విద్యుత్ సంక్షేమం సంబంధించి కూడా ఛత్తీస్గఢ్కు కొంచెం విద్యుత్ బకాయిలు కూడా 1,000,000,000 కోట్లు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మనకు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే జీడీ అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు 5 నుంచి 10 తారీఖు వరకు పడుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఒక అసంతృప్తి వ్యక్తం చేసి ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించి కూడా వారిపై కూడా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఓవర్కమ్ కావాలంటే కూడా ఏమైతే గవర్నమెంట్ ఎంప్లాయీలకు ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఏ విధంగా అయ్యబోతున్నారనే అంశాలకు సంబంధించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్నా కూడా రానున్న రోజుల్లో కూడా కొంచెం చాలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ప్రజలు ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయినారు, ప్రజలు ఒక సిస్టమ్కు అలవాటు పడిపోయినారు. రేపు కరెంటుకు వచ్చినా లేకపోతే రైతు బంధుకి ఏమన్నా ఇబ్బంది అయినా లేకపోతే వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇదన్నీ చేయాలంటే కూడా ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్ ఆదాయం ఇవన్నీ కూడా ఒక పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత వీలైతే అంత ఎక్కువగా ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కువగా పెంచే అవకాశం పెంచాల్సిన అవసరం ఉంది. ఇదన్నీ చేయాలంటే కూడా రాష్ట్రానికి ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయో కూడా అంటే చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఎట్లయితే రేవంత్ రెడ్డికి అయితే తెలియదు, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి నేతలకు ఎవరికైతే కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం లేకపోవడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఏదైతే అంటే ఈ నేపథ్యంలో కూడా సీనియర్ నేతలందరితో ఒక సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ పెంచవచ్చు. దీంతోపాటుగా ఏదైతే కాళేశ్వరాన్ని ముందుగా చెప్పినట్టుగా ఈరోజు రాపోల్ ఆనంద్ భాస్కర్ కూడా కాళేశ్వరంపై కూడా ఒక విచారణకు సంబంధించి కూడా ఆయన కూడా ఒక అవిడవిటి కూడా వేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో రాజకీయ తెలంగాణ వ్యాప్తంగా రాజకీయం అనేది కూడా చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఇటు ఇదేదైతే జరుగుతున్న పరిణామాలను చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అధినేత కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందని కూడా చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంగా ఒక రాష్ట్ర వేదికగా ఒక రసవత్తరమైన రాజకీయం ఒక రసవత్తరమైన పోరు అయితే ఖచ్చితంగా నడిచే అవకాశం ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి పండరి సెక్రటేరియట్ నుంచి